అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉదానం న్యూస్. నేను మీ లోకనాథం కాళ్ళ. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని, అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం డిఎస్సి పోస్టులు అనేవి ఎన్ని విడుదలయ్యే అవకాశం ఉంది అనే దాని మీద వీడియో చేస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే టోటల్గా ఎస్జిటి పోస్టులు, అంటే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రైమరీ స్కూల్కి సంబంధించిన పోస్టులు 111 వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జిల్లా విద్యాశాఖ అధికారులు మరి రాష్ట్ర విద్యాశాఖకు పంపించిన ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే అది కూడాను మనకి ప్రధాన న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ ఆధారాలను బట్టి నేను చెప్తున్నాను. సో శ్రీకాకుళం జిల్లా అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎస్జిటి పోస్టులు 111 అయితే, స్కూల్ అసిస్టెంట్లు ఒకసారి చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్లు తెలుగు వచ్చేటప్పటికి 37 పోస్టులు ఉంటాయి, హిందీ 12 పోస్టులు. ఇంకా దీంట్లో రోస్టర్ అంటే రిజర్వేషన్లు ఓపెన్గా ఎన్ని వస్తాయి అవన్నీ కూడాను నోటిఫికేషన్లో డీటెయిల్డ్గా ఉంటుంది. కొంచెం పోస్టుల సంఖ్య అటు ఇటు మారినా మారచ్చు. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి 65 పోస్టులు శ్రీకాకుళం జిల్లాకి, అలాగే మ్యాథ్స్ 33, ఫిజిక్స్ వచ్చేటప్పటికి 14 పోస్టులు ఉంటాయి, సోషల్ 71 పోస్ట్ ఉంటే, పీడీ 81 పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్లుగా 81 పోస్టులు. ఇంతకుముందు పీఈటీలని పీడీలుగా ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా పీడీలని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఒక రకంగా పీడీ పోస్టుల సంఖ్య అనేది ఈ డిఎస్సిలో ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే మన శ్రీకాకుళం జిల్లా పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూస్తే ఎస్జిటి తర్వాత స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులు బాగా ఉన్నాయి, 71 ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్ పోస్టులు 65 అయితే, తెలుగు 37, మ్యాథ్స్ 33, హిందీ 12 అయితే, ఫిజిక్స్ 14 పోస్టులు ఉంటాయి. సో ఇవి శ్రీకాకుళం జిల్లా వరకు, అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వరకు సంబంధించిన పోస్టులు, వాటి వివరాలు. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇవ్వడానికి, లాకు సంబంధించిన కంటెంట్, అలాగే చరిత్రకు సంబంధించిన కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్ బాయ్.